బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారిని వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే. సుందరరామరెడ్డి గారు, బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, లేదంటే చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి. సో రకరకాల వార్తలు వింటున్నాం గోల్డ్కి సంబంధించి. అంటే 70,000 చేరువలో బంగారం అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు రైట్ అంటారు? అసలు అంటే గోల్డ్ కొనడానికి ఇది సరైన సమయమా కాదంటారా? రైట్. సో గోల్డ్ కొనటం అంటే టూ థింగ్స్ అండి. ఒకటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్సా, లేకపోతే ఏదైనా ఆర్నమెంట్ పర్పస్ అన్న దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ ఇండియన్ సొసైటీలో మ్యారేజెస్ అప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద ఆర్నమెంట్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి, మార్చి మంత్లో ఉన్నాం కాబట్టి మ్యారేజ్ ప్రకారం అయితే వాటి కోసమే తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఎమోషనల్గా పెరుగుతుంది పడుతుంది అని కాకుండా, ఇయర్లీ మీ టార్గెట్ కనుక 10-12% అనుకుంటే కనుక అంటే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెట్ ఫండ్స్ పోల్చుకుంటే 7%తో పోల్చుకుంటే గోల్డ్ డెఫినెట్గా ఎక్స్ట్రా 3-4% వస్తుందండి. అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ పర్పస్సే ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం అండి. ఇండియాలో ఆ ఇన్ఫ్లేషన్ ఈజీగా నీకు 5-6% దాకా ఉంటుంది. రెండోది, మనం గోల్డ్ని డాలర్లో ఇంపోర్ట్ చేసుకుంటాం ఇండియా వాళ్ళు కాబట్టి డాలర్ అప్రిషియేషన్ ఆల్రెడీ ఇయర్లీ నీకు 4-5% జరుగుతుంటుంది. అందుకని గోల్డ్ యావరేజ్ మీద ఇండియాలో నీకు 12% దాకా వస్తుంది యావరేజ్ మీద. అందుకని మీకు గోల్డ్ కావాలనుకుంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కొనుక్కోవచ్చు, అండ్ గోల్డ్ ఈటీఎఫ్స్ కొనుక్కోవచ్చు, అండ్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్ మనందరూ తెలిసిందే. అదైతే ఇంకా 2.5% వడ్డీ కూడా ఇస్తారు. పైగా వచ్చే డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉండదు మెచ్యూర్ అయిన తర్వాత. ఈటీఎఫ్ తర్వాత మెచ్యూర్ అయిన దాని మీద సోవరింగ్ గోల్డ్ బాండ్ కొనుక్కోవచ్చు, గోల్డ్ బార్స్ కొనుక్కోవచ్చు, అండ్ గోల్డ్ బాండ్స్ పోస్టల్లో బ్యాంకులు రిలీజ్ చేస్తారు వాటిని కొనుక్కోవచ్చు. అంటే షోరూమ్ వాళ్ళు రన్ చేస్తారు గోల్డ్ స్కీమ్స్, మీరు 10 మంత్స్ 11 మంత్స్ గడిపితే 1 మంత్ ఫ్రీ అనమాట. అలాంటి వాటిలో జాయిన్ అవ్వచ్చు. సో రకరకాల మెథడ్స్ ఉంటాయండి. ఇంకా కమోడిటీ మార్కెట్లో అయితే గోల్డ్ ఫీచర్స్, గోల్డ్ ఆప్షన్స్లో కూడా మనం చేయవచ్చు అనమాట. బట్ మీరు షార్ట్ టర్మ్లో ఉండాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ గోల్డ్ యాజ్ ఈటీఎఫ్. మీరు ట్రేడింగ్ అకౌంట్లో గోల్డ్ బీస్ అని కొడితే వస్తుంది. టెంపరీగా 1 మంత్ 2 మంత్స్ కావాలంటే అది బెటర్ అనమాట. లేదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ సోవరింగ్ గోల్డ్ బాండ్స్. ఆ రెండు ఫార్మెట్లో ఉంటాయి. స్ట్రక్చరల్గా గోల్డ్ మార్కెట్ ఆల్ టైమ్ హై, అన్ని కరెన్సీలు కూడా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయిందండి. అండ్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గోల్డ్ చార్ట్స్ని 1971లో నుంచి స్టార్ట్ అయిందండి గోల్డ్. అంతకుముందు ఇంత క్రేజీ ఉండేది కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ అప్పుడు ఉన్న గోల్డ్ పాలసీని మార్చారనమాట. మొదట్లో ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఏదైనా కరెన్సీ ప్రింట్ చేయాలంటే ఈక్వలెంట్ వర్త్ గోల్డ్ పెట్టి ఇటు ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. నిక్సన్ వచ్చిన తర్వాత ఈ రూల్ మార్చాడు. సెంట్రల్ బ్యాంక్స్ని గోల్డ్ని సపరేట్ చేశారు, మీకు ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకోమన్నట్టు. అప్పటి నుంచి ఇంక అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు గోల్డ్తో లింక్ లేదు, ఇంకా అన్లిమిటెడ్ ప్రింట్ కొడతా ఉన్నారు. ఇక దాంతో గోల్డ్ డిమాండ్ క్రియేట్ అయింది అనమాట. సో ఫస్ట్ టైం హిస్టరీలో 1971లో గోల్డ్ ప్రైస్ స్టార్ట్ అయిందండి. ఎంత దారుణంగా గోల్డ్ పెరిగిందంటే ఆల్మోస్ట్ 2400% పెరిగిందండి. అండ్ వితిన్ 10 ఇయర్స్కి 2400% 1971 నుంచి అట్లా పెరిగింది. లాస్ట్కి గోల్డ్ ప్రైస్ ఆగిపోయి మళ్ళీ 2002లో అంటే 30 ఇయర్స్ తర్వాత స్టేబుల్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అంటే పర్టికులర్గా అమెరికన్ రిసెషన్ 2008 తర్వాత చాలా పాజిటివ్ పెరిగింది అనమాట. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ రౌండ్ ఏమో 1971లో స్టార్ట్ అయింది. ఆ ఫస్ట్ రౌండ్లో పెద్ద బుల్ మార్కెట్, గోల్డ్లోని అతి పెద్ద బుల్ మార్కెట్ అది. 2400% వచ్చింది అప్పుడు విత్ ఇన్ డెకెడ్కి, ఒక డెకెడ్కి. తర్వాత సెకండ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అయింది 2002లో అండి. అప్పుడు 900% వచ్చింది. అప్పుడు ఎప్పుడు 2012 వరకు అనమాట అది బుల్ మార్కెట్ రన్ అయింది. 2024లో థర్డ్ బుల్ మార్కెట్ రన్ అవుతుంది అండి. ఇప్పుడు 2024లో థర్డ్ బుల్ మార్కెట్ రన్ అవుతుంది. ఫస్ట్ బుల్ మార్కెట్లో 2400% వచ్చింది 30 ఇయర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత. 30 ఇయర్స్ రెస్ట్ తీసుకుంది. సెకండ్ బుల్ మార్కెట్ 2002లో స్టార్ట్ అయ్యి 2012లో ఎండ్ అయిపోయింది. అంటే హార్డ్లీ 10 ఇయర్సే ఉంది. తర్వాత 12 ఇయర్స్ రెస్ట్ తీసుకుంది. ఇప్పుడు 12 ఇయర్స్ తర్వాత చార్ట్లు బ్రేక్అవుట్ అయినాయి. అంటే ఇప్పుడున్న రెస్ట్ 12 ఇయర్స్ తర్వాత రెస్ట్ బ్రేక్అవుట్ అయింది అమెరికన్ డాలర్లో. అయితే ఇండియన్ రూపీలో చూసుకుంటే మన చార్ట్ ఎప్పుడో బ్రేక్అవుట్ అయినాయి, బట్ అమెరికన్ దాంట్లో బ్రేక్అవుట్ అవ్వలేదనమాట. 13 ఇయర్స్ తర్వాత ఇప్పుడు బ్రేక్అవుట్ అయినాయి. అందుకని గోల్డ్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, ఆల్ టైమ్ హైలో బ్రేక్అవుట్ అవుతున్నాయి. అంటే ఈసారి గొప్పతనం ఏంటంటే థర్డ్ బుల్ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు. ఈసారి ఇది పరిగెత్తిందంటే చాలా దూరం పోద్దండి, చాలా పెద్ద మూవ్ జరిగింది. ఈసారి ఏంటంటే మోడర్న్ ఏరియాలో ఉండి బ్రేక్అవుట్ అయింది, ఇది ఇంతకుముందులో కాదు. అండ్ రెండోది, బ్రిక్స్ కంట్రీస్ మొత్తం కలిపి ఓన్ కరెన్సీ పెట్టుకుంటున్నారు. అందుకని ముందు ముందు రోజుల్లో డాలర్ డామినేషన్ కుదరదు ఇంతకుముందులాగా. గోల్డ్ బ్యాక్డ్ తోటి
కొత్త కరెన్సీ డెవలప్ చేస్తున్నారు. అందుకని రష్యా వాళ్ళు బాగా గోల్డ్ కొంటున్నారు, ఇండియన్స్ బాగా కొంటున్నారు, చైనా వాళ్ళు అయితే సెంట్రల్ బ్యాంకు ఆల్మోస్ట్ మంత్లీ 10 టన్స్ ఉంటుందండి. మనం షాపింగ్ చేసినట్టు అక్కడ సెంట్రల్ బ్యాంక్ చేస్తుంది. వాళ్ళు డాలర్ని మాత్రం డంప్ చేసుకుంటూ డాలర్ బాండ్స్ అన్నిటిని గోల్డ్లోకి మారుస్తున్నారు చైనా వాళ్ళు బాగా కొంటున్నారు. ప్రపంచం మొత్తం హెవీగా షాపింగ్ చేస్తుందంటే చైనా సెంట్రల్ బ్యాంక్స్ అండి గోల్డ్ మీద. దాంతో టూ మచ్ గోల్డ్ ప్రైస్ మూవ్ అవుతా ఉంది. అంటే ఈసారి గొప్పతనం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ కొంటున్నాయి అదే పనికి దారుణంగా. అదే టైంలో అమెరికాలో గోల్డ్ ఈటీఎఫ్స్ అన్ని అమ్మేసుకుంటూ పోతున్నారు. అక్కడ లాస్ట్ 10 ఇయర్స్లో బిగ్గెస్ట్ సెల్లింగ్ జరుగుతుంది గోల్డ్ ఈటీఎఫ్స్లో ఇప్పుడేనండి అమెరికాలో. వాళ్ళు ఆ మనీ అంతా తీసుకెళ్ళి క్రిప్టో కరెన్సీలు మూవ్ చేస్తున్నారు. వాళ్ళేమో క్రిప్టోకి మూవ్ అవుతున్నారు, ఏసియా వాళ్ళందరేమో ఫిజికల్ గోల్డ్కి మూవ్ అవుతున్నారు. ఆ స్ట్రక్చర్ ఉండే. సో ఈ మన ఇప్పుడు సెంట్రల్లో బ్యాంక్స్ అన్ని కొంటున్నాయి కాబట్టి గోల్డ్ ప్రైస్ థర్డ్ బుల్ మార్కెట్లో అంటే 1971లో ఫస్ట్ బుల్ మార్కెట్, అంటే 2002లో సెకండ్ బుల్ మార్కెట్, 2024లో థర్డ్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మళ్ళీ ఇంకొక 1000% పెరిగే ఛాన్స్ ఉంది ఒక డెకేడ్లో. మీరు ఎంత పెట్టినా సరే గోల్డ్ మీద మీ ఎక్స్పెక్టేషన్ 10-12% అనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. నాకు 30-40 కావాలంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, గోల్డ్లో పెట్టమాకండి. గోల్డ్ అనేది డైవర్సిఫైడ్ అసెట్ క్లాస్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో రిస్క్ మినిమైజ్ అవ్వాలి అంటే కొంత అమౌంట్ మీరు గోల్డ్లో పెట్టుకోవచ్చు, కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు. బట్ డోంట్ బి ఎక్స్పెక్టెడ్ బిగ్గర్ రిటర్న్స్. గోల్డ్లో పెద్ద రిటర్న్స్ రావు, వాలటిలిటీ తక్కువ, రిటర్న్స్ కన్జర్వేటివ్గా ఉంటాయి. సో మీ రిక్వైర్మెంట్ కనుక ఇయర్లీ యావరేజ్ మీద 12% కనుక అయితే గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ 20-30లో అయితే మాత్రం గోల్డ్ చూపమాకండి, దానికి అంత కెపాసిటీ ఉండదు. లాంగ్ టర్మ్ మీద ఇన్ఫ్లేషన్ పోగా 2-3% ఎక్స్ట్రా మిగులుతుంది. అందుకని చిన్న వాళ్ళు రిటైలర్స్ ఏమైనా ఉంటే బెటర్ టు ఫోకస్ అవ్వబడదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఎంత వాలటిలిటీ ఉన్నా సరే మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. గోల్డ్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఈక్విటీలు అసెట్స్ ఉన్నాయి, నాకు రిస్క్ డైవర్సిఫై అవ్వాలి అందుకని అసెట్ డైవర్సిఫికేషన్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి గోల్డ్ బాగా యూజ్ అవుతుంది డెట్ ఫండ్స్తో పోల్చుకుంటే. ఓకే, ఇది ఎమర్జెన్సీ ఫండ్ కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర గోల్డ్ ఉంటుంది. బహుశా ప్రపంచం మొత్తం మీద మోస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఇండియన్ ఉమెన్ అయి ఉండొచ్చు. 30,000 టన్స్ ఉంచుకున్నారు. అండ్ ఇప్పుడు అందరూ తెలివిగా గోల్డ్ పెట్టండి గోల్డ్ పెట్టండి అంటున్నారు. మన నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు అక్కలు కొన్ని టన్నులు పెట్టేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ గోల్డ్ ఎప్పుడు కూడా ఒక ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ గిఫ్ట్ గా ఇస్తారు. ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. బట్ ఇయర్లీ యావరేజ్ మీద 12% అయితే ఎస్ బెస్ట్. అందుకని మనం లేడీస్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ కొనండి అని. ఎందుకంటే 12% వస్తుంది కదా, నథింగ్ ఇస్ రాంగ్. సో ఈ పని ఇండియా వాళ్ళు గత 100 ఏళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు రిలైజ్ అయ్యారు, ఇండియా వాళ్ళు ఇప్పుడే చేస్తున్నారు. బట్ సీరియస్లీ మీరు రిటైలర్స్ కనుక అయితే కనుక తక్కువ డబ్బు ఉన్న వాళ్ళు కనుక అయితే మాత్రం బెటర్ టు ఇన్స్పెక్ట్ ఆఫ్ గోల్డ్ ఇన్ కమ్ టు ద ఈక్విటీ మార్కెట్స్. ఎక్కువ వస్తుంది రిటర్న్స్, రిస్క్ ఎక్కువ రివార్డ్ ఎక్కువ, అన్ని బాగానే ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ అన్ని న్యూట్రల్ అయిపోద్ది. అంటే లేదు నాకు ఆల్రెడీ ఈక్విటీ అసెట్స్ ఉన్నాయి రిస్క్ మినిమైజ్ అవ్వాలి అనుకుంటే అసెట్ డైవర్సిఫికేషన్ కోసం పార్ట్గా గోల్డ్ పెట్టండి. బట్ ఎంత పెరిగినా సరే గోల్డ్ ఇయర్లీ యావరేజ్ మీద 12% కన్నా ఎక్కువ రాదు. ఓకే, కాబట్టి ఎమోషనల్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది మళ్ళీ ఎక్కడ మిస్ అవుతాం అనే బదులు ఫైనాన్షియల్ గోల్లో పార్ట్గా కొంతవరకు దాన్ని కేటాయించుకుంటే ఇట్స్ ఓకే అండి. బట్ అదర్వైజ్ ఆర్నమెంట్ రూపంలో అన్నిటికన్నా వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. మీరు ఆర్నమెంట్ మార్చినప్పుడల్లా ఆల్మోస్ట్ 10-20% వేస్టేజ్ కింద పోతుంది. అది సొసైటీలో ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పనికి వచ్చిందేమో తప్ప వెల్త్ క్రియేషన్కి అంత యూజ్ అవ్వదు. అందుకని మీ సీరియస్గా వెల్త్ క్రియేషన్ మీ గోల్ అయితే కనుక బెటర్ టు స్టే అవే గోల్డ్ అండ్ ఇన్వెస్ట్ అంటు ఈక్విటీ. నాకు వెల్త్ క్రియేషన్ మీద గోల్, దాంతోపాటు రిస్క్ కూడా డైవర్సిఫై చేద్దాం అనుకుంటే గోల్డ్లో కొంత అండ్ ఈక్విటీలో కొంత పెట్టండి. అండ్ ఎక్స్పెక్టేషన్ 12% పెట్టుకోండి, అందుకంటే ఎక్కువ పెట్టమకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.